हाय फ्रेंड्स, गुड ईवनिंग। ई रोज़ मन मोबाइल लो कुन्नी ऐप्स द्वारा मन शेयर्स नी ए विधंगा कंपेयर चेयोच्चु, अलागे ओका शेयर कोनेटप्पुडु मन कुन्नी ऐप्स द्वारा दानिकि संबंधिंचिन फंडामेंटल्स चेक चेसुकोवडं ओकसारि मोबाइल द्वारा चूद्दां। सो इदि नेनु मोबाइल द्वाराने क्रियेट चेस्तुन्नानु। ఇక్కడ బెస్ట్ యాప్ అండి, దీని పేరు మనీ కంట్రోల్ యాప్ అంటాం, దీని మనీ కంట్రోల్ యాప్ అంటాం। ఇది బెస్ట్ టూల్ అన్నమాట, ఇది వన్ ఆఫ్ ది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉన్న యాప్ అండి। దీన్ని టీవీ 18 బ్రాడ్కాస్ట్ అంటాం। సో దీన్ని మనీ కంట్రోల్ అనే యాప్ ఉంది, దీని ద్వారా మనం సెన్సెక్స్ని ఏ విధంగా మార్నింగ్ టైంలో మనం చెక్ చేసుకోవచ్చు, అలాగే ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతున్న యుఎస్ మార్కెట్స్లో కానీ ఏదైనా సరే చార్ట్స్ కానీ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఈజీగా చెక్ చేసుకోవచ్చు। మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్లోకి వెళ్ళిందా, డౌన్ ట్రెండ్లో ఉందా, ఎంత రిటర్న్స్ ఇచ్చింది, సో ఎవ్రీథింగ్ మనకి ఈ చార్ట్లోనే డైరెక్ట్గా కనబడుతుంది। సో ఈ చార్ట్లో సో ఈ యాప్లో మనం ఒక్కొక్క కాలమ్స్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాం। ఫస్ట్ న్యూస్ యాప్, న్యూస్ అండి, ఈ న్యూస్ అనే దాంట్లో మనం ఎస్టిమేట్ అండి, సో న్యూస్ అనే దాని గురించి చూద్దాం ఒకసారి। ఇక్కడ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది న్యూస్, సో ఏదైనా అప్డేటెడ్ న్యూస్ ఉంటే ఇక్కడ ఆటోమేటిక్గా న్యూస్ వచ్చేస్తుంది। ఇంకోటి ఇలా కంటిన్యూ న్యూస్ని మనం స్క్రోల్ చేసుకుంటూ చదువుకోవచ్చు, సో ఓపెన్ చేయొచ్చు। అంటే ఓన్లీ మీకు మార్కెట్ గురించి కాకపోయినా మిగతా న్యూస్లన్నీ దీంట్లో స్మాల్ స్మాల్ ఇంపాక్ట్ చూపించే ప్రతి విషయాలు ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి। సో నిన్న అనుకున్నాం కదా ఇండియాలో నిఫ్టీ 50 ఉంటాయని, బ్యాంక్ ఉంటాయని, నిఫ్టీ 100 ఉంటుందని, ఇలా దీంట్లో ఎవ్రీథింగ్ దీంట్లో కనపడుతూ ఉంటాయి, అన్నీ చూసారు కదా, ఇవన్నీ మనకి కనపడుతూ ఉంటాయి ఇక్కడ। సో ఒక మెయిన్ ఒక చాలామంది మీకు తక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసే విషయం, ఇండియన్ ఈ ఒక్కటి మీరు ఎంత మార్కెట్ అయినా పడిపోవచ్చు, సో ఈ ఇండియన్ విఐఎక్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడైనా పడిపోతుంది అంటే ఈ విఐఎక్స్ అప్ ట్రెండ్లో ఉంది అని అర్థం। సో దీన్ని మనం ఇంకా అనలైజ్గా ఇలా కూడా చూపించుకోవచ్చు, దీన్ని మనకి ఇక్కడ క్లిక్ చేసుకుని క్యాండిల్ లాగా మార్చుకోవచ్చు, కానీ ఇది 1 మంత్ క్యాండిల్లో మాత్రమే కనపడుతుందండి। ఇలా మనం దీన్ని అనాలిసిస్ కూడా చేయొచ్చు, అప్ ఎంత ఉంది, డౌన్ ఎంత ఉంది, పర్టికులర్ రోజు ఎంత అప్లో వెళ్ళింది, డౌన్లో వెళ్ళింది అనేది ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు। సో దీన్ని 6 మంత్స్లో కూడా మార్చుకోవచ్చు, 3 మంత్స్ మార్చుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు। దీన్ని బట్టి మాత్రమే మార్కెట్ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు। సో ఒకసారి చూద్దాం ఈరోజు దీని పరిస్థితి ఎలా ఉందండి। ఈవేళ క్యాండిల్ తీశాను, ఈవేళ చార్ట్ తీశాను నేను, సో మార్నింగ్ ఎక్కడుంది, ఇక్కడి నుంచి మార్నింగ్ ఏమైందండి, ఇక్కడి నుంచి పెరిగింది, సో మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ పెరిగింది, మళ్ళీ కన్సాలిడేషన్ చేసుకుంటూ కంటిన్యూ పెరిగింది, ఓకే ఇక్కడ డౌన్ అయింది మళ్ళీ పెరిగింది। సో గుర్తుపెట్టుకున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ ఏమైంది, చార్ట్ స్టాక్ పెరిగింది, ఇది నెక్స్ట్ డౌన్ అయింది, నెక్స్ట్ అప్ అయింది, కన్సాలిడేషన్కి వెళ్ళి డౌన్ అయ్యి అప్ అయింది, సో ఇది గుర్తుపెట్టుకోండి। సో నెక్స్ట్ ఇదే ఈ చార్ట్ని కంపేర్ చేస్తూ మనం సెన్సెక్స్ తోటి కంపేర్ చేద్దాం, సెన్సెక్స్ తోటి కంపేర్ చేద్దాం, ఇండియా విఐఎక్స్ని సెన్సెక్స్ తోటి కంపేర్ చేద్దాం, ఏ విధంగా ఇది వేళ యాక్ట్ అయింది, మీరు గుర్తుపెట్టుకున్నారు కదా ఫస్ట్ ఏమైంది అప్ అయింది, సో అది అప్ అయినప్పుడు ఇక్కడ ఏమవ్వాలి,
డౌన్ అవ్వాలి. మళ్ళీ ఏమైంది, అది అప్ అయింది, సారీ డౌన్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది, అప్ అవుతుంది. మళ్ళీ కన్సాలిడేషన్ జోన్, అప్పుడేమైంది డౌన్ అయింది, అది అప్ అయింది. సో ఇది డౌన్ అయితే అప్ అవుతుంది, అప్ అయితే డౌన్ అవుతుంది. సో రెండు కంపేర్ చేసుకుంటూ చూసుకోవచ్చు అన్నమాట మనం. అది పెరిగితే ఇక్కడ తగ్గుతుంది, ఇక్కడ తగ్గితే అక్కడ పెరుగుతుంది. సో మనం ఇండియా విఐఎక్స్ని, ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ వరల్డ్ మార్కెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎప్పుడు క్లోజ్ అవుతాయి అనేది టైమింగ్ గురించి నేను మీకు చూపించాను. ఇవన్నీ రెడ్లోనే క్లోజ్ అయ్యాయి, ఇవన్నీ రెడ్ దాంట్లోనే క్లోజ్ అయ్యాయి. దీని అర్థం ఏంటంటే, ఈ కనపడే దాని అర్థం ఏంటంటే, ఉన్న స్టాక్స్లో, ఉన్న ట్రేడ్ అయిన స్టాక్స్లో 762 స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ అయితే 943 స్టాక్స్ రెడ్లో క్లోజ్ అయ్యాయని అర్థం. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఇక్కడ క్లిక్ చేస్తే, ఇక్కడని ఈ బటన్ దగ్గర, మీరు ఈ పర్టికులర్ బటన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ బటన్ దగ్గర, ఈ బటన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇన్సైడ్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఈరోజు వన్ డే సంబంధించి ఏది ఎక్కువ పెరిగింది అనే స్టాక్స్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట దీని ద్వారా. అలాగే టాప్ లూజర్స్, కంపెనీకి సంబంధించిన లాస్, ఎక్కువ లాస్ అయిన వాళ్ళు ఎవరు, పర్సంటైజ్ వైజ్ ఉంటుంది. మీరు మీకు కావాల్సినట్టు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ ఇక్కడ క్లిక్ చేసి, ఇక్కడ క్లిక్ చేసుకుంటూ మీరు దాని పర్సంటేజెస్ని, ఏది ఎక్కువ తక్కువ ఉంది, ఏది తక్కువ డౌన్ అయింది, ఏది ఎక్కువ డౌన్ అయింది అంటూ ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. యాక్టివ్ బై వాల్యూ, వాల్యూ పరంగా యాక్టివ్ ఉన్న స్టాక్స్ ఏంటి, అలాగే వాల్యూ పరంగా డౌన్లో ఉన్న స్టాక్స్ ఏంటని ఇలా స్క్రోల్ చేసుకుంటూ చూడొచ్చు అన్నమాట మనం. అలాగే వాల్యూమ్, ట్రేడెడ్ వాల్యూమ్, నేను చెప్పాను కదా మీకు, ట్రేడెడ్ వాల్యూమ్ని బట్టి ఈ వాల్యూమ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. హయ్యెస్ట్ వాల్యూమ్ ఉన్నది ఏది, 11.24 వడాఫోన్ ఐడియా అండ్ ఇండియన్ రైల్వేస్. సో ఇది ఐపీఓ ఇవాళ ఓపెన్ అయింది, ఇది ఐపీఓ సారీ నిన్న ఓపెన్ అయింది, ఇవాళ డౌన్ అయింది. ఎలా డౌన్ అయింది దాని చూడండి, డౌన్ అయ్యి మళ్ళీ రివర్స్ ప్యాటర్న్లో చూపిస్తాను. ఇండియన్ ఫైనాన్స్కి సంబంధించిన కంపెనీ, నిన్న ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ చెప్పాను కదండి, దాంట్లో ఓపెన్ అయింది ఇది. సో దీనికి సంబంధించిన ఇండియన్ దీని న్యూస్ కానీ ఇలాగ మనం న్యూస్ లోపలికి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడు ఈ సైట్ ఓపెన్ చేసినప్పుడు ఈ హోమ్స్ అనేది ఎప్పుడు అతిగా దీన్ని చదివి అండర్స్టాండ్ చేసుకోండి, విని వదిలేయండి అంతే తప్ప ఇదే కరెక్ట్ అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. దీంట్లో రాసినవి ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది. సో ఓపెన్ ప్లాట్ఫామ్లో ఏది రాసినా మనం కరెక్ట్గా ఇప్పుడు నమ్మకూడదు. వాళ్ళు ఏమైనా రాయొచ్చు ఇక్కడ, వెరీ గుడ్ ప్రైస్ స్టార్టింగ్ నెంబర్ 1 అది ఇదని రాస్తుంటారు, మోడీ గవర్నమెంట్ బిగ్గెస్ట్ ఆపరేటర్ సంథింగ్ ఏదో రాస్తున్నారు. సో ఏమైనా రాయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు కంపేర్ చేయొద్దు వీటితోటి, ఇది ఎంత సెల్ అయింది. నేను చెప్పాను కదా ఆస్కింగ్ ప్రైస్ బిడ్ ప్రైస్, ఆస్కింగ్ ప్రైస్ అంటే సెల్ చేయడానికి, బిడ్ ప్రైస్ అంటే బై చేయడానికి. సో అవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకోవాలి అవన్నీ. సో దీని ఈ విధంగా దీనికి సంబంధించిన షేర్ హోల్డర్స్ ప్యాటర్న్స్ కానీ, మేనేజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళ మెయిల్ ఐడీస్ కానీ, ఎవ్రీథింగ్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. దీని మనీ కంట్రోల్ యాప్ అండి. సో 52 వీక్స్ హై ఉజ్జా గ్లోబల్ అనేది చాలా చీప్ ప్రైస్లో స్టార్ట్ అయింది, ఇప్పుడు హైలో ఉంది. ఎంత స్టార్ట్ అయిందండి, 3 రూపీస్ 79 పైసా.
సో ఇప్పుడు 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతాం, 52 వీక్స్ హై లోపల ట్రేడ్ అవుతాం. ఓకే, ఇంకా మీరు ఇంకా డెప్త్ వెళ్ళాలంటే ఈ చార్ట్ చూడండి, ఎంత 9 రూపీస్ ఉంది కదా ఇప్పుడు. సో మీరు 5 వేస్ ట్రేడ్ చూసుకుంటే పాత ప్రైస్ ఎంత అండి, 3 రూపీస్ 79. ఓకే, 25 జనవరి ఓపెన్. చేస్తాను, సో అది కూడా